రాష్ట్ర స్థాయి క్రీడలో బంగారు పథకాలు సాధించిన మార్కాపురం డిఎఫ్ఓ ఖాదర్ భాషను డివిజనల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సోమశేఖర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1 నుండి అడవి సంరక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా నారా క్లాత్ సంచులు వాడాలని చెప్పారు. అది అయిందా? అప్పుడు ఒకటి అది అవైలబిలిటీలో ఉన్నటువంటి దొర్నాల్ రేంజ్లో మమ్మలాపురం బీట్ నందు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి శ్రీ సోమశేఖర్ అనే ఫారెస్ట్ బీట్ ఆఫీసరు గత 6 నెలల నుండి ఏపీ ఫారెస్ట్ అకాడమీ రాజమండ్రి నందు ఎఫ్బీఓ ట్రైనింగ్ హాజరై అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆయనకి బెస్ట్ ఆల్రౌండర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ రకాలైనటువంటి స్పోర్ట్స్ గేమ్స్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గోల్డ్ మెడల్స్ మెరిట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మా ఈ బ్యాచ్లో బెస్ట్ ఆల్రౌండర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయన మార్కాపురం డివిజన్కి మంచి పేరు తీసుకొచ్చాడు రాష్ట్రంలో. మిగిలిన సిబ్బంది కూడా ఈ విధంగా తన విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తను డివిజన్ తనకి తర్వాత డివిజన్కు కూడా మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరడం అయింది. అలాగే రేపటి నుంచి ఒక వారం రోజులు అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. దాని ఆ నేపథ్యంలో మన మార్కాపురం డివిజన్లో కూడా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి అవగాహన కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, అటవీ రక్షణ గురించి, అటవీ జంతువుల రక్షణ గురించి కూడా ర్యాలీలు ఏర్పాటు చేయడము, స్కూల్లో క్విజ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని వాళ్ళ అవగాహన పెంపొందించుకోవాల్సిందిగా కోరటమైనది. అలాగే మన యొక్క అటవీ ప్రాంతాన్ని, అడవిలోని జంతువులను కూడా రక్షించుటకు ప్రజలందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది. అలాగే రేపు 1వ తారీఖు నుంచి టైగర్ రిజర్వ్లో కానీ అటవీ ప్రాంతంలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ నిషేధించడమైనది. ప్లాస్టిక్ని వాడకుండా ప్రజలందరూ కూడా పేపర్తో చేసిన సంచులు కానీ, జనపనారతో చేసిన సంచులు కానీ, లేకపోతే గుడతో చేసిన సంచులు కానీ వాడి ప్లాస్టిక్ని నిషేధించవలసిందిగా కోరడమైనది. అందువల్ల పర్యావరణం అభివృద్ధి చెందడానికి దోహదపడవలసిందిగా కూడా ప్రతి ఒక్కరిని కోరడమైనది.